Empere? Maria. Maria. Jamastan Pill. Jamastan Pill. Munugode Mandalam. 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 KCR kaithe ekko bar thei da vote. Antena? Gollo lo gurlo chhei puru. Ichida? Any unit lo chhei da? Mana. Ipra. Unpu mupai round mandu kuchhei puru mupai round mandu kuchhei. Oh, antena? Round virtual chhei. Round virtual chhei. Bra already double gora already kaathala badei la char bai vir kaathala ne badei. Ah, antena. Chellu lo badei. నగరం పదివేల మంచి పెట్టుబడికి ఇస్తుండే ఆజింగ్ పెట్టుబడికి ఇస్తుండే ఐటీ మొబైల్ పెట్టుబడికి ఇస్తుండే నాకు వస్తుంది నాకు వస్తుంది కానీ కొంత మనం కొత్త పెంచుడు వచ్చింది కానీ మళ్ళీ పెట్టుకోవాలి పెట్టుకుని నాకు ఓటర్ ఓటర్ నాకు 10 ఎకరాలు ఉంటుంది పడుతుంది వీళ్ళందరూ గెలిచినా ఏం పని చేయలేరు అసలైన ముఖ్యమైన ఇప్పుడు ఆయన పైన ఉంది కాబట్టి వీళ్ళు తాగదు ఇప్పుడు పనులు అద్దినామని రాజగోపాల్ రెడ్డి వీళ్ళకి వెళ్ళిండు మరి కేంద్రం పైన కేంద్రం గెలుస్తుంది ఆయన నుంచి ఆయన పనులు అయితే వెళ్ళిండు ఇక ఆయన గెలిచినాక ఆడ ఆయన ఉంటాడు ఈయన ఆయన ఉంటాడు ఇవాళ మీటింగ్ పెట్టాడా మామూలుగా గెలిచినాక గెలిచినాక నేను రాలే రాలే అలా అలా అన్న వచ్చేది వెంకరెడ్డి వచ్చేది వెంకరెడ్డి ప్రతి ఊరు తిరిగేది నల్గొండ ఓడిపోయినా కానీ ఊళ్ళలో మటన్ చనిపోయినా పోయేది కానీ కంచాల భూపాలెడ్డి మళ్ళీ సాయపడలేదంట అనంతరం గ్రామాలు అంటారు ఇద్దరు మటన్ పిల్లలు కరెంట్ షాట్ పెట్టి చనిపోతే అయ్యంకర వెంకరెడ్డి పోయి ఇంత సావకాశకి ఇచ్చొచ్చినట మళ్ళీ ఆయన డబ్బులు పెట్టకున్నా కానీ కేసీఆర్ రావాలి కేసీఆర్ వస్తేనే రైతులకు మంచిగా ఏ రాజశేఖర చేయలే ఏ చంద్రబాబు చేయలే ఆ పని అందుకని కేసీఆర్ రావాలి ఆయన ఎన్నడ మూట బీజేపీ ఎన్ని సీట్లు వస్తే ఆయన ముఖ్యమంత్రి కావాలి మనగాడు ఇది మన తెలంగాణ మొత్తం సీట్లు వస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఆయన ఎంత కొట్టుకున్నాడు ఇంటి వాళ్ళు జనం ఏదైనా సాను వరకు అది కేసీఆర్ సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన కానీ 18,000 కోట్ల అవి ఏది ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు దానికి పోయిందని చెప్పేసి ప్రజలు అంటున్నారు అసలు నిజంగా నియోజక ప్రజలు మునుగోడు నియోజక ప్రజలు ఏమనుకుంటున్నారు ఏమనుకో ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఏమైనా ఆయన అవకాశం కొద్దే మారండి కానీ పేదల గురించి అనుకుంటే ఇయ్యే డబ్బులు ఇవాళ ఖర్చు పెడుతుండు ఈ డబ్బులు పెట్టి మామూలుగా ఇసువంటి రోడ్డు కూడా బాగు చేస్తే జనం ఆయన ఎమ్మటి ఉండపోయిర్రా ఇప్పుడు కటలు తెచ్చి జనానికి ఇస్తా నేను గెలుస్తాన విషయం ఆయన ఆత్మలు ఉన్నట్టుంది అని కొందరు అనుకుంటున్నారు అన్నమాట జననాడి ఓకే మన ఈ లెక్కన చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు గెలిస్తే నిజంగా మునుగోడు ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాం ఆయన కూడా ఫస్ట్ గెలిచిండు గెలిచి కూడా మాకు ఏం చేయలే ఓకే ఆయన చేయలే ఈయన చేయలే అంతా ఇప్పుడు మమ్మల్ని ఆట ఆడిస్తుడు తప్ప జనంతో ఆడుకుంటూ రాలే మన కబడ్డీ ఆడితే నేను గెలుస్తాను నువ్వు గెలుస్తాను అంటే ఇప్పుడు అట్టు ఉంది కానీ జనాన్ని ఆడుకోవటమే కానీ జనాన్ని బాగా చేసినోడు ఎవరు లేడు ఓకే సరే మునుగోడు సంబంధించిన దాంట్లో మనము బాగా అనుకుంటున్నాము ఇది ఒక వ్యక్తి సంబంధించిన ఆయన స్వార్థం కోసం మాత్రమే ఇది వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తున్నా కదా ఆయన మారటం ఆయన స్వార్థం కోసమే కానీ ఆయన చేయాలనుకుంటే సాధ్యమైన వరకైనా ఆయన ఇచ్చిన కాడికైనా ఆయన చేతి నుంచి కొంత పెట్టదలుచుకుండు కదా నేను నా సొంత డబ్బుతో కూడా జనాన్ని కాపాడుతున్నాడు కొంచెం ఆయన చేసి చూపిస్తుంటే అరే వాస్తవంగా ఈయనకు రాలేదు చేయలేకపోయినా జనాలు కూడా వస్తుంది అసలు వచ్చింది గెలిచి ఓట్ల నాడు మళ్ళీ కనపడలే ఇక జనానికి మరి మధ్యలో వస్తుండే మళ్ళా రేపే ఎజెండ్ వస్తాడంట 3 సంవత్సరాలు పాటు ఎప్పుడైనా వచ్చిందా రాలే ఒక్కనాడు అవ్వపడలే మాకు ఇంకా మళ్ళీ రేపే ఎల్లుండో వచ్చి జనానికి అవ్వపడి అయ్యా మేము మళ్ళీ నేను ఈసారి మంచి పని చేస్తాను అందుకే రాజీనామా చేసినని చెప్తాడు ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పేది ఏమి ఉండదు ఎంత నీ ఏజ్ పెద్దవాడు నా ఏజ్ 63 ఉంది పింఛన్ వస్తుందా వస్తుంది ఓకే ఎంత భూజాగం ఎంత ఉంది భూమి ఉంది 4-5 ఎకరాలు రైతు బంధు పడుతుందా మంచి పడుతుంది పిల్లలు ఎంత మంది ఇద్దరు బిడ్డలు ఒక్కొక్కరు నాకు పెళ్ళి అయిందా పిల్లలు పెళ్ళి అయిపోయింది కళ్యాణ లక్ష్మి కాకముందు అయిపోయింది పెళ్ళి ఈయన ప్రకటించక ముందే ఆ పెళ్ళిళ్ళు అయిపోయినాయి సరేనే మరి జనాలు ఎట్లా అనుకుంటారు ఎవరు గెలిస్తే మంచి కూడా అనుకుంటారు నువ్వు ఎవరికి ఎవరంటే ఒక తత్వం ఒక తీరుగుంటా అది ఇప్పుడు నా తత్వం అయితే మళ్ళీ గెలిచినా కూడా మళ్ళీ ఆయన సందాలు ఆయన చదువుకొని ఇప్పుడు ప్రభుత్వం లేదన్నాడు ఇప్పుడు కూడా ప్రభుత్వం లేదు కేంద్రం ఆయన ఒక్కని కోసం కేంద్రం కింద తెచ్చాయినా నేను చేస్తా అంటుండు కానీ ఆయన ఒక్కని కోసం ఆయన ఇచ్చేదంతో పోయేదంతో చేసేదంతో ఇప్పుడు రాష్ట్రంతోనన్నా కొంత కొట్లాడితే ఏమన్నా వస్తుందేమని రాష్ట్ర పొడి గెలిస్తేనే ఇద్దరు బాగుంటుందేమో మేము అనుకుంటున్నాం కూసుకుంటూ ఆయన గెలిస్తే కూసుకుంటూ ఆయన గెలిస్తేనే ఇద్దరు బాగుంటుందని మా మనసులో మా మనసులో నా వరకు నీకెట్టుందో నాకు తెలియదు కాదు చెప్పలేదు మేము వేస్తాం కాబట్టి
జన తీర్పు అది. ఇక మా ఇప్పుడు నేను చెప్పిన నాయాసంటు నలుగురు ఉంటున్నాం కూసుకుంటానే గెలుస్తాడు. ఇక సమానం అనుకుంటే 1000 అవుతాయి, కాకపోతే ఒక్క మడి చేసినా గెలుస్తాడు అన్నట్టు అట్టు ఉంటుంది. ఇక నమస్తే, ఏం పేరే? చెన్నకేశవులే. చెన్నకేశవులు మునుగోడుకు మొత్తానికి పల్లె ఎలక్షన్లు వస్తున్నాయి కానీ వస్తున్నాయి. ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తాం, ఇప్పుడు మనం ఏం చెప్పలేం కదా. ఎవరు గెలుస్తారంటే ఇప్పుడు పని, ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి దాంతో పని అవుతుంది. అది గెలిస్తే బాగానే ఉంటుంది. అంతే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రభుత్వం లేని దాన్ని గెలిపించుకున్న ఆడ పని కాదు కానీ మనకు అది. మరి రాజగోపాల్ రెడ్డికి మిత్రి ఓట్లు వేస్త్రి అని నట్టేట మధ్యలో ఏమో వెళ్ళిపోయా, మళ్ళీ వస్తుండు నేను అది చేస్తా ఇది చేస్తాను నమ్ముతారంటే జనం అసలు నమ్ముతారా అంటే ఇక ఆయన వర్గం ఉన్న వాళ్ళు చేస్తాం అది ఇది అంటారు అందరూ. ఇప్పుడు నా దిక్కు అందరు ఉండరు, నా ఆయన దిక్కు ఉండరు కానీ ఆయన పాట పాడుతూ ఉంటారు, ఈయన పాట పాడుతూ ఉంటారు కదా. అట్లా ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకు, నలుగురే. ఏం లేదు, చిన్న అమ్మాయి చీపు. పెద్ద అబ్బాయి ఏమో 8, అమ్మాయి 6, ఇక అమ్మాయి ఏమో 3 ఇక్కడనే సర్వేల్. సర్వేలు అబ్బాయికి గురుకులం రెసిడెన్సియల్. మేమైతే ఇప్పుడు కేసీఆర్ చేసే పథకాలు మంచిగానే ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మరి బీజేపీ వస్తే కూడా ఆయన మిగతా రాష్ట్రాలు అన్ని ఉన్నాయి, అన్నిటికి సమానంగా చేయాలంటే కూడా చేయలేడు అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీ అయినా కానీ ఇప్పుడు మనం కుటుంబ పరంగా చేసుకున్నట్టుగా మామూలు మంచిగానే ఉంది పాలన, కాకపోతే కొన్ని అన్నడు అవి వాగ్దానాలు తీర్చలేకపోయాడు. ఎనుకో ముందు తీరుస్తాడని అనుకుంటున్నాం. ఇక మునుగోడులు అంటే ఇప్పుడైతే ఇద్దరు బాగానే ఉర్రు. ఇక ఆయన రాజగోపాల్ రెడ్డి ఏదో డబ్బు పంపిణీ అది ఇది అని ఇక మరి ఆయన అవా కూడా ఉందని అంటుర్రు. ఇంకా అది ఎవరు గెలుస్తారని ఇక ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఆయన రాజగోపాల్ రెడ్డి గెలిస్తే మటుకు చేసేదే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు చేసినట్టుగానే ఉంటుంది, ఇప్పుడు ఇప్పుడు జరిగినట్టే ఉంటుంది. ఏది కూసుకుంటే ఆయన గెలిస్తానన్న ఇక అంత రాష్ట్రం అంత ప్రభుత్వం ఉంది కాబట్టి మరి వచ్చే ఎలక్షన్లో ఉంది కాబట్టి మళ్ళీ సంవత్సరంలో ఏమన్నా అభివృద్ధి చేయొచ్చు అనేది మా ఆశ. రేవులు చేద్దామని ఇప్పుడు ఎట్లా నాయన ఇప్పుడు టైంకు బియ్యం ఇస్తుండు, పింఛన్ ఇస్తుండు, చీరలు ఇస్తుండు, అన్ని తీరులు ఇస్తుండు కదా. మరి ఏదన్నా ఏటమాటం చేస్తే అందు, మరి ఏది ఏటమాటం చేయలేదు విద్య. ఇంత ఏదమాటం మేము ముసలం భక్తను, మాకు మీరు ఇస్తుండ్రా కష్టం చేసి మా అమ్మ మా అమ్మకు మా అయ్యకి ఇస్తాము వాళ్ళు బతకని అది కష్టమానా కానీ మేమైతే సావాలి అంటుండ్రి. కొడుకులు ఇస్తుండ్రా, మీరు ఇస్తుండ్రా మీ అమ్మకు మీ అయ్యకు మరి ఎవరికి ఇస్తుండ్రు, మీరేమి ఇస్తుండ్రు? అంత మీరు అంత ఒక్కటే మన మనది అంత. ఎవరికి వెయ్యాలని చెప్పాలి ఎట్లా? 2000 ఇస్తున్నప్పుడు కేసీఆర్ వెయ్యాలి కదా మరి. ఇస్తున్నంట కదా పైసలు ఇస్తున్నా మరి ఓటుకు ఏం ఇస్తారో రాసుకుందిగా, ఏమో 200 ఇస్తారో 300 ఇస్తారో ఇక ఏది ఇస్తారో నాయన. నువ్వు ఇల్లు తల్లి ఇట్లా అనిపిస్తున్నావు అంటే ఇక ఆ రోడ్డు పోసినందుకు చావంతి చావంతి చావంతి. మరి చావంతికి వెయ్యాలంటున్నావు, మరి ఆయన ఎటు పోవాలే? కేసీఆర్ ఎటు పోవాలి? ఎటు పోవాలి ఆయన? ఆనాడు మమ్మల్ని బట్టి ఇచ్చినోడు, చావంతి బట్టి ఇచ్చిందా, బట్టలు ఇచ్చిందా, నీళ్ళు ఇస్తుందా, మాకు ఏది ఇస్తుంది? ఎప్పుడు అంటుంది అయితే మా నాయ మరి నాకు చేస్తావా ఓటంటే వేస్తామని అంతం కానీ వెయ్యమని అంటామా నాయన అన్నట్టుగా వేస్తాం పో విద్య అన్నం. మరి రాజగోపాల్ రెడ్డికి ఇంతమందికి మేము ఎట్లయ్యాలి మరి కదా చెప్తున్నాం. మరి చెప్పంగి వెళ్ళమ్మ ఎంత ఎంత వయసు ఉంటుంది? నేను ఎంచుకున్నాను 60. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000.
ఎంత మంది కొడుకు పిల్లలు? ఒక్కడే కొడుకు. ఏం చేస్తున్నారు? కూలినారు. కూలినారా? ఓకే. ఎలక్షన్లు వస్తున్నాయి తెలుసా, 3వ తారీఖున ఓట్లు వేయాలి. వేయాలి. ఎవరికి వేయాలి? కేసీఆర్కి. కేసీఆర్కి వేయాలా? ఎందుకు వేయాలి కేసీఆర్? కేసీఆర్కి ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి కేసీఆర్కి అంటే లోకం అంత వేసినట్టు మేము వేస్తాం. అంతేనా? రైతు బంధు ఇస్తున్నందుకు వేయాలా లేకపోతే మీకు? ఇంకా నాకే బంధు తెలియదు. పింఛన్ అయితే వస్తున్నాయి. అందుకే వేస్తున్నావు? ఎవరికి వేయలేదా? కేసీఆర్కి కాదు, మొదలు ఫస్ట్ ఓట. అప్పుడు ఇవన్నీ ఉన్నాయి కొడుక, నీకు తెలుస్తుంది. అప్పుడు ఈ పార్టీలు లేవు. ఏ పార్టీలు ఉన్నాయి? కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ఉంది. అప్పుడు ఫస్ట్ అప్పుడా కాంగ్రెస్ కేసు. ఇప్పుడు ఈ సంవత్సరం గుర్తుందా? నాకు ఎరుక చదువుకున్నాను. సరే మరి కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారు ఇక్కడ? మన టీఆర్ఎస్ నుంచి ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎమ్మెల్యే గోలు చేస్తారు కూసుకుంటారు. ఓకే, ఆయనకే ఇస్తున్నా ఓటుగా. ఆయన గెలుస్తారా? మరి జనం అంతా ఏమనుకుంటారు? ఊళ్ళల్లో ఎవరు గెలుస్తారు? ఆయనే గెలుస్తారు అనుకుంటారు.